హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. మనం ఈరోజైతే వాట్సాప్ అప్డేట్ తర్వాత వచ్చిన కొన్ని సెట్టింగ్స్ అయితే చూడబోతున్నాము. అవి ఏంటో నేను ఈ వీడియోలో అయితే క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోస్ని ఎవరైనా కొత్తగా చేస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే కనబడుతున్నాం లైక్ అనేది క్లిక్ ఇవ్వండి. నేను లేటెస్ట్గా ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఓకే గైస్, మనమైతే ముందుగా వాట్సాప్ అయితే ఓపెన్ చేసుకుందాం. వాట్సాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి ఇక్కడ స్టేటస్లో వచ్చేసి మనం ఇంతవరకు ఇమేజ్ అండ్ ఓన్లీ ఇమేజ్ అండ్ వీడియో అయితే స్టేటస్గా పెట్టుకుంటూ ఉన్నాము. ఇప్పుడైతే మనకి ఆడియో కూడా స్టేటస్ పెట్టుకునేట్టుగైతే ఒక ఆప్షన్ అయితే వచ్చింది. అది ఎలా అంటే ఇక్కడ ఎడిట్ సింబల్ కనబడుతుంది. ఎడిట్ సింబల్ మీద క్లిక్ ఇవ్వండి. ఎడిట్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ రికార్డింగ్ సింబల్ అయితే కనబడుతుంది కదా, దాన్ని హోల్డ్ చేసి పట్టుకున్నట్లయితే మనకి రికార్డింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇది ఓన్లీ 30 సెకండ్స్ వరకు అయితే మనం రికార్డింగ్ చేసుకోగలము అండ్ అప్లోడ్ చేయగలము. ఓకే, ఒకవేళ మీరు ఈ రికార్డ్ చేసిన దాన్ని డిలీట్ చేయాలనుకుంటే ఇలా లెఫ్ట్కి స్వైప్ చేస్తే ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. అండ్ అలాగే మీరు హోల్డ్ నుంచి రిలీజ్ చేసినట్లయితే మీకు అది అప్లోడింగ్కి రెడీ అయినట్లు. నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి మనం ఎవరిదైనా సరే చాటింగ్లో ఎవరికైనా సరే ఏదైనా మెసేజ్ చేసాము, దాన్ని ఒకవేళ తప్పు మెసేజ్ చేసి దాన్ని ఎడిట్ చేయాలనుకుంటే బై మిస్టేక్ వెళ్ళిపోయినప్పుడు మనము ఒక 15 మినిట్స్ లోపు దాన్ని ఎడిట్ అయితే చేసుకోగలము. అది ఎలాగంటే మనము ఫస్ట్గా ఏ మెసేజ్ని అయితే ఎడిట్ చేయాలనుకున్నాం దాన్ని హోల్డ్ చేసి పట్టుకుంటే మనకి ఇక్కడ ఎడిట్ సింబల్ అయితే వస్తుంది, పెన్సిల్ సింబల్. దానిపైన క్లిక్ ఇచ్చి మీరైతే ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, ఎడిట్ చేసి మళ్ళీ సెండ్ చేస్తే అది మీకైతే మారిపోతుంది. అండ్ ఇక్కడ కింద అయితే మీకు ఎడిటెడ్ అని అయితే పడుతుంది. ఓకేనా గైస్? అండ్ నెక్స్ట్ వచ్చేసి, ఓకే గైస్, మనమైతే ఏదైనా వర్క్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అయితే విసిగిస్తూ ఉంటారు, ఏదో మెసేజెస్ పెడతా సెండ్ చేస్తా, అలా గ్రూప్స్లో నుంచి మెసేజెస్ వస్తా అయితే డిస్టర్బెన్స్గా అయితే ఉంటుంది. సో దానికోసం అనేసి మనం ఎవరైతే మెసేజ్ చేస్తున్నారో వాళ్ళని మ్యూట్ చేయడానికి ఇక్కడికైతే వచ్చేసి ఎవరిదైతే మ్యూట్ చేయాలనుకుంటున్నామో వాళ్ళదైతే చాట్ ఓపెన్ చేసి అందులోకి వెళ్ళి ఇక్కడ మ్యూట్ ఇలా చేయాల్సి ఉంటుంది కదా. ఇప్పుడు ఇలా అంత అవసరం లేదు, ఎవరైనా సరే మనకి మెసేజ్ చేశారు. ఎగ్జాంపుల్, ఇలా ఇప్పుడు ఒక మెసేజ్ చేశాను. ఇలా మెసేజ్ వచ్చినప్పుడు ఇక్కడే మనకైతే మ్యూట్ ఆప్షన్ అయితే ఉంది, ఇక్కడ నుంచి మీరైతే మ్యూట్ చేయొచ్చు. ఓకేనా గైస్? అక్కడ నుంచి అయితే మీరు అలా మ్యూట్ చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ ఫోర్త్ సెట్టింగ్ వచ్చేసి మనకి ఇంతవరకు మనకి ఇన్స్టాగ్రామ్లో వచ్చి ఆప్షన్స్ ఇచ్చేసి ఎంతమంది పోలింగ్ లాగా అయితే పెట్టుకుంటున్నాం కదా, అదే సెట్టింగ్ మనకైతే వాట్సాప్లోకి అయితే తెచ్చాడు. ఇక్కడ మీరు అటాచ్మెంట్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ పోల్ అని కనబడుతుంది. పోల్ పైన వెళ్ళేసి ఇక ఏదైనా సరే ఎనీథింగ్ ఒక క్వశ్చన్ అయితే ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత దానికి కొన్ని ఆప్షన్స్ అయితే ఇవ్వాలి. ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత మల్టిపుల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చా లేదా సింగిల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలా అనేసి అయితే మీకు ఇక్కడ ఉంటుంది. దాన్ని అయితే మీకు సింగిల్ ఆప్షన్ ఓన్లీ సెలెక్ట్ చేసుకునేట్టు కావాలంటే దీన్ని డిసేబుల్ చేయండి. డిఫాల్ట్గా ఎనేబుల్లో ఉంటుంది. డిసేబుల్ చేసేసి ఓకే కొటేషన్ అయితే మీకు ఇలా అయితే పోలింగ్ అయితే వచ్చేస్తుంది. మీరు ఇక్కడ ఇలా పోలింగ్ అయితే చేసుకోవచ్చు. ఓకే గైస్, నెక్స్ట్ ట్రిప్ వచ్చేసి అదే నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి, ఓకే గైస్, మనకైతే చాట్ లాక్ ఆప్షన్ అయితే ఇప్పుడు వాట్సాప్లో వచ్చేసింది. ఇంతకుముందు అయితే మనం జీబీ వాట్సాప్, ఎఫ్ఎం వాట్సాప్ అలాంటి థర్డ్ పార్టీ యాప్స్లో అయితే చాట్ లాకింగ్ ఉందనేసి అయితే వాటిని అయితే యూజ్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడైతే మనకి నార్మల్ వాట్సాప్లోకి అయితే మనకి చాట్ లాక్ ఆప్షన్ అయితే వచ్చింది. అది ఎలా ఓపెన్ చేయాలంటే ఎవరిదైనా సరే మీరు చాట్ లాక్ చేయాలనుకుంటున్నారు వాళ్ళ ప్రొఫైల్లోకి అయితే వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు కొంచెం పైకి స్క్రోల్ డౌన్ చేసిన చాట్ లాక్ అని అయితే కనబడుతుంది. ఆ చాట్ లాక్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ లాక్ దిస్ చాట్ విత్ ఫింగర్ ప్రింట్ అని అయితే ఆప్షన్ కనబడుతుంది, దాన్ని అయితే ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేశాక ఫింగర్ స్కానింగ్ అడుగుతుంది, స్కాన్ చేయండి. స్కాన్ చేసిన తర్వాత వ్యూ పని క్లిక్ ఇవ్వండి. ఇప్పుడైతే మీకు ఈ చాట్ అయితే లాక్ చాట్లోకి అయితే వెళ్ళిపోయింది. మీకు నార్మల్గా ఇక్కడ చూస్తే ఆ చాట్ అనేది కనపడదు, కొంచెం ఇక్కడ స్క్రీన్ పైన కిందకి ఇట్లా స్క్రోల్ డౌన్ చేసినట్టయితే మీకు లాక్డ్ చాట్స్ అనేది ఒక ఆప్షన్ కనబడుతుంది. దానిపైన క్లిక్ ఇచ్చే మీకు ఫింగర్ స్కాన్ అడుగుతుంది. స్కాన్ చేసిన తర్వాత మీకు ఆ చాట్ అయితే ఓపెన్ అవుతుంది. మీకు ఇలాగ ఎవరివైనా సరే చాట్స్ అన్ని లాక్లో అయితే పెట్టి మీరు మళ్ళీ దీన్ని అన్లాక్ చేయాలనుకున్నట్టయితే చాట్ పైన క్లిక్ ఇవ్వండి.
ప్రొఫైల్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత లాక్ చాట్ అని ఉంది కదా, దాంట్లోకి వెళ్ళేసి డిసేబుల్ అయితే చేయండి. డిసేబుల్ చేసిన తర్వాత మీకైతే అది నార్మల్గా మళ్ళీ హోమ్ స్క్రీన్లోకి అయితే వస్తుంది. ఓకే గైస్, మనకి ఇంకా నెక్స్ట్ అప్డేట్లు అయితే ఇంకా కొన్ని కొత్త అప్డేట్స్ అయితే తేవబోతున్నాడు సెట్టింగ్స్, అది అయితే ఇంకా అమేజింగ్ అయితే ఉండబోతున్నాయి. నేనైతే అప్డేట్స్ వచ్చిన తర్వాత వాటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన పడుతున్న బెల్ ఐకాన్ అనేది క్లిక్ ఇవ్వండి. నేను లేటెస్ట్ వీడియోస్ అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఓకే గైస్, ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై.